లలితా శివజ్యోతి వారు లవకుశ తీస్తారట. సి పుల్లయ్య గారు దర్శకుడు, ఎన్టీఆర్ శ్రీరాముడు అట. ఈ సినిమాను రంగుల్లో తీస్తారట. 1958లో ఇలా ఈ వార్తను మద్రాస్ చిత్ర పరిశ్రమలో అందరూ అబ్బురంగా చెప్పుకున్నారు. ఎందుకంటే తెలుగులో అంతవరకు రంగుల చిత్రాలు ఎవరూ తీయలేదు. దక్షిణాదిన తొలి వర్ణ చిత్రం తీసింది మోడ్రన్ థియేటర్స్ సంస్థ. ఎంజీఆర్ భానుమతి జంటగా నటించిన ఆ సినిమా ఆలీబాబా 40 దొంగల కథ. తెలుగులో కొంత భాగం రీషూట్ చేసి దాన్ని పారా డబ్బింగ్ చేశారు. తెలుగులో నేరుగా వర్ణవైభవాన్ని తొలిసారిగా తనే చూపించాలని లలితా శివజ్యోతి ఫిలిమ్స్ అధినేత ఆళ్లారెడ్డి శంకరరెడ్డి మనసు పడ్డారు. అంతే, ఆ వార్త తెలుగు చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమైంది. 1958 మార్చి 5న వాహిని స్టూడియోలో లవకుశ షూటింగ్ మొదలైంది. ప్రారంభోత్సవానికి ఎంతోమంది వెళ్ళారు. శ్రీరామ పట్టాభిషేకం సీన్ ఓపెనింగ్ షాట్గా తీశారు. ఛాయాగ్రాహకుడు పిఎల్ రాయ్ మధ్యాహ్నం నుంచి సెట్లో లైటింగ్ చేసి చివరికి సాయంత్రం 6 గంటలకు ముహూర్తపు సన్నివేశం ఎన్టీఆర్ మీద చిత్రీకరించారు. ఈ సినిమాలో నటిస్తున్న అంజలీదేవి, రేలంగి, రమణారెడ్డి, సూర్యకాంతం తదితరులు హాజరయ్యారు. కొన్ని సినిమాలు కేవలం సినిమాలాగానే మిగిలిపోతాయి, ఇంకొన్ని రాబోయే చిత్రాలకు దిక్సూచిగా మారతాయి. కాలక్రమంలో 800 సినిమాలు వచ్చినా తమ ప్రత్యేకతను, విశిష్టతను నిలబెట్టుకుంటాయి కొన్ని సినిమాలు. అలాంటి సినిమా లవకుశ. సినిమాను ఒక వ్యాపారంలా కాకుండా ఓ దీక్షలా, తపస్సులా తీస్తే అది లవకుశ అవుతుంది. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి నేటికి 60 ఏళ్ళు. ఈ సినిమా తెర వెనుక సంగతులు, విశేషాలు సేకరించి మీకు అందిస్తున్నాం. ఉత్తర రామచరిత్ర ఆధారంగా 1934లోనే లవకుశ పేరుతో ఒక సినిమా వచ్చింది. దీనికి కూడా సి పుల్లయ్య దర్శకుడు, సీనియర్ శ్రీరంజని సీతగా నటించారు. ఆ చిత్రం ఘన విజయం సాధించింది. పల్లెజనం సాక్షాత్తు సీతమ్మ వచ్చి ఆ సినిమాలో నటించిందన్నంతగా నమ్మారు. ఆనాటి లవకుశ విజయానికి సీతమ్మ కష్టాలు, పాటలు అని చెప్పాలి. ఈ సినిమా విడుదలైన 24 ఏళ్ల తరువాత ఎన్టీఆర్ లవకుశ సినిమా మొదలైంది. లవకుశ చిత్రం గురించి కొత్తగా ఏం చెబుతాం అని ఆలోచనలో పడిన దర్శకుడు పుల్లయ్య, నిర్మాత శంకరరెడ్డిని ఆకర్షించిన అంశం రంగుల సినిమా. ఎంత ఖర్చైనా పర్వాలేదు, లవకుశని కలర్లోన తీద్దాం అని గట్టిగా నిర్ణయించుకున్నారు శంకరరెడ్డి. అప్పటికే దేశంలో ఈస్ట్మన్ కలర్ ఫిల్మ్ అందుబాటులోకి రాలేదు. గ్యావార్ట్ కంపెనీ సరఫరా చేసే కలర్ ఫిల్మ్తోనే సినిమాలు తయారయ్యేవి. వీటిని గేవా కలర్ సినిమాలు అనేవారు. లవకుశ నిర్మాణానికి శంకరరెడ్డి పడిన ప్రయాస అంతా ఇంతా కాదు. ఏడాదిలో పూర్తవుతుందనుకున్న చిత్రానికి 5 ఏళ్ళు పట్టింది. మధ్యలోనే సినిమా ఆగిపోతే తిరిగి ప్రారంభించడానికి నానా కష్టాలు పడ్డారు. అలు పెరుగుని యోధుడిలా పోరాటం చేసి చిత్రాన్ని పూర్తి చేశారు. భూకైలాస్, సీతారామ కళ్యాణం చిత్రాల్లో రావణుడి పాత్రను అద్భుతంగా పోషించిన ఎన్టీఆర్ ఈ చిత్రంలో రాముడిగా దర్శనమిచ్చి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. అన్నింటికంటే పెద్ద సవాల్ సీత పాత్రను అంజలీదేవి పోషించడం. 1 లక్ష రూపాయల ఖర్చు చేసి తీస్తున్న ఈ చిత్రంలో సీతగా అంజలీదేవి ఎందుకు అని ఎంతోమంది పుల్లయ్యకు చెప్పారు. నటి, నిర్మాత లక్ష్మీరాజ్యం కూడా పుల్లయ్య దగ్గరకు వెళ్ళి డ్యాన్స్ చేసే అమ్మాయిని సీతగా చేయిస్తే ఇంకేమైనా ఉందా, దయచేసి వేరే హీరోయిన్ని తీసుకోండి అని చెప్పారు. అయినా పుల్లయ్య వినిపించుకోలేదు. అలా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని సీత పాత్ర పోషించారు అంజలీదేవి. సీత పాత్రలో ఆమె నటించడానికి అభ్యంతరం చెప్పిన లక్ష్మీరాజ్యం లవకుశ చిత్రం ప్రివ్యూ చూసి అంజలీదేవి దగ్గరికి వెళ్ళి, అమ్మా సీతమ్మ తల్లి తప్పైపోయింది, క్షమించు అంజమ్మ అని గట్టిగా కౌగలించుకున్నారు లక్ష్మీరాజ్యం. దర్శకులైన తండ్రి కొడుకులు చిత్తజెల్లు పుల్లయ్య,
సిఎస్ రావు లవకుశ చిత్రాన్ని అద్భుతంగా మలిచారు. ఉత్తర రామాయణ కథను నడిపిస్తూ పూర్వ రామాయణాన్ని చెబుతూ మొత్తం రామాయణాన్ని ఒక సినిమాగా అందించారు ఈ తండ్రి కొడుకులు. 3 గంటల 50 నిమిషాల నిడివి కలిగిన ఈ చిత్రంలో దాదాపు 1 గంట 45 నిమిషాల పాటు 36 పాటలు పద్యాలతో ప్రేక్షకులకు వీణుల విందు చేశారు మధుర గాయకుడు ఘంటసాల. ఇక ఈ చిత్రంలో వాల్మీకిగా నాగయ్య, లక్ష్మణుడిగా కాంతారావు, భరతుడిగా సత్యనారాయణ, శత్రుఘ్నుడిగా శోభన్ బాబు, లవుడుగా నాగరాజు, కుశుడిగా సుబ్రహ్మణ్యం, భూదేవిగా ఎస్ వరలక్ష్మి, రజక దంపతులుగా రేలంగి, గిరిజ నటించారు. వల్లనోరి మావాన్ని పిల్లను పాట మొదట సినిమాలో లేదు. సినిమా పూర్తయ్యాక పంపిణీదారులకు చూపిస్తే అంతా బాగుంది కానీ వినోదం కోసం రేలంగి, గిరిజపై ఒక పాట పెట్టండి అని సలహా ఇచ్చారు. అలా పుట్టింది ఆ పాట. ఈ సినిమాలో నటించినందుకు రేలంగి, గిరిజ పారితోషికం తీసుకోలేదు. ఇంత మంచి చిత్రంలో నటించడం మహాభాగ్యం అన్నారు. చిత్ర నిర్మాణానికి 5 ఏళ్ల కాలం పట్టడంతో నటీనటులు అందరిలోనూ శారీరక మార్పులు వచ్చాయి. ముఖ్యంగా లవకుశులుగా నటించిన నాగరాజు, సుబ్రహ్మణ్యం పూర్తిగా మారిపోయారు. వయసులో వచ్చిన మార్పులు స్పష్టంగా కనిపించాయి. దర్శకుడు పుల్లయ్య ఆరోగ్యం క్షీణించింది. అందుకే ఆయన తనయుడు సిఎస్ రావు దర్శకత్వ బాధ్యతలు చేపట్టి చిత్రాన్ని పూర్తి చేశారు. 1963 మార్చి 29న లవకుశ చిత్రం విడుదలయ్యింది. ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి జనం బళ్ళు కట్టుకుని వచ్చి ఈ సినిమా చూసి వెళ్ళేవారు. జంట నగరాల్లో లవకుశ విడుదలైన బసంత్, నటరాజు టాకీస్ ఎప్పుడో మూతబడ్డాయి. నటరాజు టాకీస్ ఉన్న సికింద్రాబాద్ క్లాక్ టవర్ ప్రాంతంలో ఆ రోజుల్లో తిరునాళ్ళలా ఉండేది. మ్యాట్ని టిక్కెట్లు దొరక్కపోతే పార్కులో పడుకొని ఫస్ట్ షో చూసి వెళ్ళేవారు జనం. అప్పటికి అమీర్పేట చాలా చిన్న బస్తీ. మెయిన్ థియేటర్ ఖైరతాబాద్ రీగల్ టాకీస్లో సినిమా కొన్ని రోజులు ఆడాక అమీర్పేట విజయలక్ష్మికి వచ్చేవి తెలుగు సినిమాలు. కానీ లవకుశకు సూపర్ కలెక్షన్లు ఉండటంతో బసంత్ టాకీస్ ఆ సినిమాను కంటిన్యూ చేసేది. దాంతో అమీర్పేట వాసులకు విసిగెత్తి రిక్షాలు కట్టుకుని నటరాజు టాకీస్కి వెళ్ళి లవకుశ చిత్రం చూసి వచ్చేవారు. అప్పట్లో బేగంపేట రైల్వే స్టేషన్ ఓ ఆశ్రమంలా చాలా అందంగా, నిర్మానుష్యంగా ఉండేది. స్టేషన్ పక్కనే రైల్వే గేటు ఉండేది. ఆ గేటు ఎప్పుడూ వేసి ఉండేది. లేట్ అయితే టికెట్స్ దొరకనే భయంతో ఆ గేటు దగ్గర కాపలా ఉండే వ్యక్తికి లంచం ఇచ్చి రిక్షాలతో పట్టాలు దాటేవారు. అలా ఆ రోజుల్లో ఆ వ్యక్తి కనీసం 100 రూపాయలు సంపాదించి ఉంటాడని అనేవారు. 100 అంటే అప్పుడు చాలా పెద్ద మొత్తమే. ఇక విజయవాడలో మారుతి టాకీస్లో లవకుశ విడుదలైంది. ఇప్పుడు ఆ థియేటర్ కూడా లేదు. కృష్ణా జిల్లా అంతా తరలివచ్చి మారుతి టాకీస్లో సినిమా చూసేది. కాళేశ్వరరావు మార్కెట్ దగ్గర ఎడ్లబళ్ళు, బారులు తీరి ఆ రోజుల్లో కనిపించేవి. ఏబిసి అనే తేడా లేకుండా లవకుశ చిత్రం 62 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. 18 కేంద్రాల్లో 25 వారాలు ఆడింది. ఆ రోజుల్లో 75 వారాలు ఆడి వజ్రోత్సవం జరుపుకున్న ఖ్యాతి లవకుశ చిత్రానికి దక్కింది. అంతకుముందు వసూళ్లకు సంబంధించి పాతాళ భైరవి, మాయాబజార్ చిత్రాలదే రికార్డు. కానీ వాటిని లవకుశ క్రాస్ చేసింది. లవకుశ వచ్చిన 49 ఏళ్ల తరువాత ఇదే సినిమాను శ్రీరామరాజ్యం పేరుతో తీశారు. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ఈ చిత్రానికి బాపు దర్శకత్వం వహించారు. ఇది ఉత్తమ చిత్రంగా నంది అవార్డు పొందింది. తమిళ వెర్షన్ కూడా సూపర్ హిట్ అయింది. మధురైలో 40 వారాలు ఆడింది. హిందీలో డబ్ చేస్తే అక్కడ కూడా 25 వారాలు ఆడింది. భారత సినీ చరిత్రలో ఒక హీరో 2 చిత్రాలు, పాతాళ భైరవి, లవకుశలతో 3 భాషల్లో ఘన విజయం సాధించడం ఒక్క ఎన్టీఆర్ విషయంలోనే జరిగింది. అలాగే ఒకే సంవత్సరం లవకుశ నర్తనశాల,
తమిళ చిత్రం కర్ణన్ వంటి అవార్డు చిత్రాల్లో నటించినందుకు రాష్ట్రపతి నుంచి ప్రత్యేక ప్రశంసాపత్రం ఎన్టీఆర్ అందుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.